నేను ఏదైనా మాటిస్తే ఆ మాట మీద నేను నిలబడతా. చెయ్యగలిగింది మాత్రమే చెప్తాను, చెయ్యలేనిది చెప్పే అలవాటు నాకు లేదు అని చెప్పి ప్రతి కాపు సోదరుడికి చెప్తా ఉన్నాను. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలుంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలుంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన సమస్య. ఈ రిజర్వేషన్లకు సంబంధించి 50% దాటితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలను కాబట్టి వీటి మీద నేను చెయ్యగలిగిన అంశం ఏది కాదు కాబట్టి నేను చెయ్యలేకపోతా ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏమాత్రం అవమాటం లేకుండా చెప్తాను. కానీ మొట్టమొదటగా కాపులకు అన్యాయం జరిగింది అని చెప్పి స్వరం వినిపించింది ఎవరు అంటే అది జగన్ అని చెప్పి చెప్పడానికి కూడా వెనకరుకు వేయడం లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టే ధోరణిలో పనిచేస్తున్నారు. రోజుకు ఒక మాట మాట్లాడతారు, పోటుకు ఒక మాట మాట్లాడతారు, పద్ధతి లేని విధంగా ముందుకు పోతారు. మొన్నటి వరకు తమిళనాడు ప్యాటర్న్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన వ్యక్తులు ఈరోజు అంటున్నారు ఇది సాధ్యం కాదు, కేంద్ర పరిధిలో ఉంది, మాకు సంబంధం లేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో స్పెషల్ స్టేటస్ ఉంది. ఇంకో పక్క రైల్వే జోన్ ఉంది, కడప స్టీల్ ప్లాంట్ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ ఉంది. అంటే కేంద్ర పరిధిలో ఉంటే మీరు మాట్లాడరా నేను అడుగుతున్నా. ఎప్పుడు కూడా ఒక పద్ధతి ఉండాలి. వక్రీకరిస్తున్న ఈ పెద్దలందరికీ కూడా చెప్తా ఉన్నా, కాపుల రిజర్వేషన్ విషయంలో మా వైఖరి ఎప్పుడు ఒకటే అని చెప్తా ఉన్నాము. యూటర్న్ తీసుకునే అలవాటు మా ఇంట వంట లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నది ఒకటే, బీసీలకు అన్యాయం జరగకుండా బీసీల హక్కును పూర్తిగా కాపాడుతూ కాపుల రిజర్వేషన్కు మేము మద్దతే అని చెప్పి మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం. ఈ విషయంలో చిత్తశుద్ధితో మీరేదైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మరొకసారి ఉద్ఘాటిస్తున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇటువంటి దారుణమైన మోసాలు చూస్తూ ఉన్నాం, ఇటువంటి దారుణమైన అబద్ధాలు చూస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి చెప్తే, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చెప్తే, ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు తెలిసి కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా మీరు ఎన్నికలప్పుడు చేస్తాను అని చెప్పి చెప్పడం మోసం కాదా అని చెప్పి ప్రశ్నిస్తే ఆ మోసం తాను చేసి మనమే జగన్ మోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఇవాళ ఎల్లో మీడియా ఉంది కదా అని చెప్పి తనకు మద్దతు పలికే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తూ ఉంటే ఇది రాజకీయమా అంటారా లేకపోతే చా ఇది రాజకీయాలా అంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. Please subscribe to Vishakha View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishakha View. Please like, share and subscribe Vishakha View. So my homeland Vishakhapatnam. I love Vizag. Please subscribe Vishakha View. Thank you. Thank you.